ఫ్రెండ్స్, మనం ఇంటి దగ్గర దొరికే వస్తువులతోటి ఈజీగా వాకింగ్ రోబోట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన మెటీరియల్ కార్డ్బోర్డ్, పెన్సిల్, 3 వైర్స్, డిసి మోటార్, హెచ్డబ్ల్యూ బ్యాటరీ కనెక్టర్, స్విచ్. వీటితో మనం సింపుల్గా వాకింగ్ రోబోట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా నేను ఒక కార్డ్బోర్డ్ నుంచి ఒక చిన్న పీస్ని కట్ చేసుకొని దాని మీద ఒక షేప్ అయితే డ్రా చేస్తున్నాను. మీరు ఏదైనా షేప్ డ్రా చేసుకోవచ్చు. నేను స్పైడర్ షేప్ డ్రా చేస్తున్నాను. ఆ స్పైడర్ షేప్ని నేను కార్డ్బోర్డ్ మీద డ్రా చేసి కట్ చేసుకుంటాను. నేను కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ కొంచెం ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఈ కార్డ్బోర్డ్కి డిసి మోటార్ని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ హెచ్డబ్ల్యూ బ్యాటరీని కూడా కార్డ్బోర్డ్కి పేస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక వైర్ తీసుకొని స్పైడర్ షేప్గా నేను కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాను కదా, అందుకే నేను ఇప్పుడు ఈ వైర్ని స్పైడర్ లెగ్స్ లాగా చేస్తున్నాను. నా స్పైడర్ లెగ్ అయితే కొంచెం ఈ విధంగా వచ్చింది. నేను దీనిలాగా మిగతా 2 వైర్స్ని కూడా స్పైడర్ లెగ్స్ లాగా చేసుకుంటాను. ఇప్పుడు నేను 3 లెగ్స్ని స్పైడర్ లెగ్స్ లాగా చేసుకున్నాను. ఈ 3 లెగ్స్ని నేను ఇప్పుడు కింద ఇక్కడ కార్డ్బోర్డ్ కింద పేస్ట్ చేసుకుంటాను. మనకి మన వాకింగ్ రోబోట్ కొంచెం ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఈ హెచ్డబ్ల్యూ బ్యాటరీ కనెక్టర్ పెట్టాలి. ఇప్పుడు మనం ఈ కార్డ్బోర్డ్కి ఈ స్విచ్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి.
స్విచ్ ని మనం ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనం వైర్ కనెక్షన్స్ పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ రెడ్ వైర్ ని ఈ స్విచ్ కి కనెక్ట్ చేస్తాను. ఇలా కనెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ రెడ్ వైర్ ని కూడా స్విచ్ కి కనెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ బ్లాక్ వైర్ ని ఇంకా ఈ రెడ్ వైర్ ని కనెక్ట్ చేసుకుంటాను. అంతే, ఇప్పుడు మనకి వాకింగ్ రోబోట్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈస్ సదర్హాస్ సైనింగ్ ఆఫ్.